కట్టనివెన్ని అన్నారు. కరకట్ట అక్రమ కట్టడంలో ఉంటుంది చంద్రబాబుని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి కట్టించిన ఋషికొండ భవనాలు చూసి చంద్రబాబు సంతోషపడ్డారని అన్నారు. అసెంబ్లీ భవనాలు చూస్తే చంద్రబాబు పాలన అర్థమవుతుందని విమర్శించారు. జగన్ చేసిన వేల కోట్ల రూపాయల సంక్షేమంతో నీవు పోల్చుకోగలవాని సీఎం చంద్రబాబుని ప్రశ్నించారు సజ్జల. వైసీపీ నేత విజయసాయి రెడ్డి కొన్ని వర్గాల ప్రజలు అసంతృప్తి గురవడం వల్లే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి తిరుపతి జిల్లాలోని 14 స్థానాలు గెలిచేలా భూమన కరుణాకర్ రెడ్డి కృషి చేయబోతున్నారని అన్నారు సాయి రెడ్డి. 2027లో వైసీపీ విజయం సాధిస్తుందని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. అక్రమంగా ఇసుక నిల్వ ఉంచి రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. టెక్నాలజీ సాయంతో పటిష్టమైన నిఘా పెట్టాలని తెలిపింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలకు సిద్దమయ్యారు పోలీసులు. నందిగామ జగ్గైపేటలో ఇసుక మాఫియా ఆగడాలపై వరుస ఫిర్యాదులు రావడంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు టాస్క్ ఫోర్స్, లాండ్ ఆర్డర్, పోలీసులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు సీపీ. డ్రోన్ కెమెరాస్ తో స్టాక్ యార్డులు, చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ కూడా అనుసంధానం చేయబోతున్నారు. ఇసుక రవాణా చేసే టిప్పర్లకు ఉన్నటువంటి జీపీఎస్లను కూడా కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు సీపీ. అనధికారిక ఇసుక డంప్లను నిల్వ ఉంచిన, అక్రమంగా తరలించిన వారిపై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు విజయవాడ పోలీస్ కమిషనర్. గుంటూరు శ్యామలానగర్లో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి బావమరిది కృష్ణారెడ్డిపై దాడి జరిగింది. ఇచ్చిన అప్పు తిరిగి అడిగినందుకు కొంతమంది యువకులు కర్రలు, రాడ్లతో వాహనాలపై దాడి చేశారు. దాడిలో కృష్ణారెడ్డితో పాటు మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. బిల్డర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, అతని కుమారుడే ఈ దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు కృష్ణారెడ్డి. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసనలు ఉధృతమవుతున్నాయి. న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు గాజువాక జంక్షన్ లో ధర్నా చేపట్టారు. స్టీల్ ప్లాంట్లో పనులు కోల్పోయిన కార్మికులకు ఉపాధి కల్పించాలని, 4 నుంచి 6 నెలల పాటు జీతాల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లాలో వడ్ల కొనుగోలు కోసం రైతులు చేపట్టిన ఆందోళనపై జిల్లా కలెక్టర్ స్పందించారు. ఎల్లారెడ్డిపేట మండలం పదిరలో వడ్లు కొనుగోలు చేయాలని రైతులు నిరసనకు దిగారు. ఈ విషయంపై రైతులతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చర్చించారు. వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో వడ్ల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో 10 రోజుల్లో 2 హత్య గురయ్యారని అన్నారు ఎస్పీ ఉదయకుమార్ రెడ్డి. 2 హత్యలు చేసిన వారు ఒక్కరే అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు ఎస్పీ. మృతులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని భావిస్తున్నామని చెప్పారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు ఎస్పీ. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేశారు. ఉపాధి కల్పిస్తామన్న ఆశతో యువత బీజేపీ వైపు చూస్తోందన్నారు. హేమంత్ సోరెన్లా కాకుండా బీజేపీ జార్ఖండ్ అభివృద్ధి కోసం పనిచేస్తుందని చెప్పారు. సోరెన్ పాలనలో మహిళలకు రక్షణ లేదని, ఈ ఎన్నికలు జార్ఖండ్ భవిష్యత్తును నిర్ణయిస్తాయని అన్నారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల్ని నిలువరించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే వలసదారులు ఆక్రమించిన భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు బెదిరింపు మెసేజ్ కేసులో 24 యువతిని అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. 10 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేయకపోతే బాబా సిద్దికి ఇలా చంపేస్తామంటూ గుర్తు తెలియని నెంబర్ నుంచి ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ కేసులో దర్యాప్తు చేసిన పోలీసులు మహారాష్ట్రలోని థానే జిల్లా ఉల్హాస్నగర్ కు చెందిన బీఎస్పీ విద్యార్థి ఫాతిమా ఖాన్ వాట్సాప్ నెంబర్ నుంచి వచ్చినట్టు గుర్తించారు. ఆమెను అరెస్ట్ చేశారు పోలీసులు. ఫాతిమా ఖాన్ తండ్రి కలప వ్యాపారం చేస్తున్నాడు, అయితే ఆమెకు మానసిక స్థితి సరిగా లేదని తెలిపారు పోలీసులు. నవంబర్20న మహారాష్ట్ర ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఆదిత్యనాథ్ ప్రచారానికి వెళ్లే అవకాశం ఉందని, ఈ క్రమంలో ఈ బెదిరింపు మెసేజ్ వచ్చినట్టుగా పోలీసులు తెలిపారు. గత నెలలో మహారాష్ట్ర ఎన్సీపీ పవార్ వర్గం నేత బాబా సిద్దికిని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సభ్యులు కాల్చి చంపేశారు.
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో సన్నిహితంగా ఉన్నందుకే చంపేశామని నిందితులు చెప్పారు. ఆ తర్వాత నుంచి పలువురికి బిష్నోయ్ లారెన్స్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. సిద్దికి కుమారుడు జీషన్ కూడా హిట్ లిస్ట్ లో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. भारत पै विदेशांग मंत्री एस जयशंकर आसक्तिकर व्याख्य प्रस्तम मन देश विश्वमित्र व्याख्या प्रपंच देश भारत स्नेह प्रस्ताव वीलन मो स्ने भारत विश्वमित्र वीलन मो सत्संबंध अभिप्राय पड़ी अंतर्जातीय वेद स्ने क्लिष्ट मार्चनी परस्पर गौरव दौत्यपरम मर्याद वावी पाटनी पे बॉलीवुड पै तमिलनाडु डिप्यूटी सीएम उदयनिधि स्टालिन विमर्शलु चेशारु. तमिळं तेलुगु मलयालं कन्नड तो पाटु दक्षिण भारत चित्र परिश्रमलु अभिवृद्धि चेंदुतायनि अन्नारु उदयनिधि. बॉलीवुड मात्रं वेनक्कि वेल्लिपोयिंदन्नारु. केवलं हिंदी सिनिमालनु मात्रमे तीस्तू उत्तरादि प्रांतीय भाषलैन मराठी भोजपुरी बीहारी हरियाणा गुजरात सिनिमालनु तोक्केस्तुंदन्नारु. उत्तरादिलो कोन्नि राष्ट्रालकु सोंत सिनिमा इंडस्ट्रीलु कूडा लेवन्नारु उदयनिधि स्टालिन. छत्तीसगढ़ सुकमा जिल్లాలో భద్రతా బలగాలపై మావోయిస్టులు మెరుపుదాడికి దిగారు. జాగరగుండ వారపు సంతలో విధులు నిర్వహిస్తున్న జవాన్లపై మావోయిస్టులు అటాక్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన చికిత్స కోసం వారిని జాగరగుండ ప్రధాన హాస్పిటల్‌కు తరలించారు. దాడి చేసి పారిపోయిన మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. जम्मू कश्मीर श्रीनगर परिधि कन्यार प्रांत में जरिगिनटुवंटि एनकौंटर लश्करे तोयबा कमांडर मृति चेंदाडु. ई विषयानि कश्मीर जोन आईजीपी विद्धि कुमार बड्डी प्रकटिंचारु. एनकौंटर मरणिंचिन लश्करे तोयबा कमांडर कु 2023 लो जरिगिन इंस्पेक्टर मस्रूर हत्य केसुतो संबंधं उंदनि आईजीपी बर्डी चेप्पारु. एनकौंटर नलुगुरु भद्रता जवानुलु गायपड्डारनि वेल्लडिंचारु. देश राजधानी ఢిల్లీ కాలుష్యం అంతకంతకు పెరిగిపోతోంది. ఓవైపు వాయు కాలుష్యం ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే మరోవైపు యమునా నదిలో విషపు నురగలు తెట్టులా తేలుతున్నాయి. ఈ విష నురగల పరిమితి రోజురోజుకు మరింత పెరుగుతోంది. ఢిల్లీ ఆ పరిసర ప్రాంతంలోని పలు ఫ్యాక్టరీలు వ్యర్థ రసాయనాలను యమునా నదిలోకి వదులుతున్నాయి. దీంతో రివర్ వాటర్ పూర్తిగా కలుషితమై నురగలు కక్కుతోంది. శీతాకాలం కారణంగా చార్దా ఆలయాలు మూతపడుతున్నాయి. నేడు కేదార్నాథ్ ఆలయాన్ని మూసివేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తలుపులు క్లోజ్ చేశారు. ఇప్పటికే గంగోత్రి ఆలయాన్ని కూడా మూసివేశారు. నేడు యమునోత్రి ఆలయాన్ని క్లోజ్ చేయబోతున్నారు. ఈ నెల 17వ తేదీన బద్రీనాథ్ మందిరాన్ని కూడా మూసివేస్తారు ఆలయ అర్చకులు. శీతాకాలం కావడంతో ఈ ప్రాంతాల్లో గడ్డకట్టే చలి ఉంటుంది. దీంతో శీతాకాలం ప్రారంభం కాగానే ఆలయాలను మూసివేస్తారు అర్చకులు. తిరిగి వేసవిలో ఏప్రిల్ మే నెలల్లో ఆలయ తలుపులు తెరిచి భక్తుల దర్శనాలకు అనుమతిస్తుంది ఉత్తరాఖండ్ సర్కార్. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు గురుప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెంగళూరులోని తన ఇంట్లో ఉరేసుకుని చనిపోయారు. అయితే డెడ్ బాడీని చూస్తే ఆయన 3 రోజుల క్రితమే సూసైడ్ చేసుకున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సూసైడ్ కు గల కారణాలపై పోలీసులు ఆరాతిస్తున్నారు. దర్శకుడు గురుప్రసాద్ మటం ఎత్తేలు మంచనాద రంగనాయక సినిమాలకు దర్శకత్వం వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డును సైతం సొంతం చేసుకున్నారు. బాడీగార్డ్ కుష్కా విజిల్ హడుగురు మైలారి జిగత్తాండా మూవీల్లో చక్కని నటనతో ఆయన అందర్ని ఆకట్టుకున్నారు. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పేరుతో బీహార్ పూర్ణియా ఎంపీ పప్పు యాదవ్ను బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ కోసం ఢిల్లీ పోలీసులు నిందితుడు మహేష్ పాండేను పూర్ణ్యాకు తీసుకొచ్చారు. తన బంధువుకు చెందినటువంటి యుఏఈ ఫోన్ నంబర్ నుంచి బెదిరింపు వాట్సాప్ కాల్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. బెదిరింపుతో అప్రమత్తమైనటువంటి ఎంపీ యాదవ్ వెంటనే డీజీపీకి ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెజాన్ సంస్థను 11.45 లక్షలకు చీట్ చేసినటువంటి కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. రాజస్థాన్ కు చెందిన రాజ్ కుమార్ మీనా సుభాష్ గుర్జార్ అమెజాన్ డెలివరీ బాయ్ కు టోక్రా ఇచ్చారు. తప్పుడు ఓటీపీ చెప్పి అతన్ని గందరగోళానికి గురిచేశారు. ఇదే అదనుగా అతడి దృష్టి మళ్లించి విలువైనటువంటి కెమెరాలున్న బాక్స్ ను మార్చేశారు. నకిలీ లేబుల్ ఉన్న బాక్స్ ను అతడి చేతిలో పెట్టి రేపు డెలివరీ తీసుకుంటానని అన్నారు. ఆ తర్వాత ఆర్డర్ను క్యాన్సిల్ చేయడంతో అనుమానం వచ్చిన డెలివరీ బాయ్ బాక్స్ తనిఖీ చేయడంతో వారి మోసం బయటపడింది.